నిరుద్యోగుల సమస్యలపై, నిరుద్యోగుల డిమాండ్లపై అశోక్ గారు తీస్తున్నటువంటి దీక్షకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం పూర్తి మద్దతు ప్రకటిస్తుంది. ప్రభుత్వము కొద్ది ఆలోచన పెట్టి 5 నిమిషాలు కూర్చుంటే ఈ డిమాండ్ అని కూడా సాల్వ్ అయ్యింది. ఇందులో ఏమి గొంతమ్మ కోరికలు ఏమీ లేవు, అన్ని న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి. ఒకటి చెట్టు పెట్టమని అడుగుతుంది. చెట్టు పెట్టడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటి? ఎక్కడైనా బీఎస్సీతో పాటు చెట్టు పెట్టడం మన రాష్ట్రంలో ఉండేది సాంప్రదాయంగా. అదేవిధంగా ఇది పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా చెట్టు పెట్టి చెట్టుతో పాటు బీఎస్సీ పెట్టి బీఎస్సీకి ఎలిజిబిలిటీ వస్తుంది. చెట్టు పాస్ అయితే తప్ప టీచర్ పోస్టులు రాయలేవు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడలేదు. ఇది చిన్న డిమాండ్. విద్యాశాఖ అధికారులు వర్క్లోడ్ తగ్గించుకోవడానికి తప్పుడు సలహాలు ఇచ్చి ఇది పెట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోవడం అనేది చాలా అధ్యాయం. దీని వెంటనే ముఖ్యమంత్రి గారు దీని మీద ఈ 5-6 డిమాండ్, మెయిన్గా టీచర్ పోస్టుల సంఖ్య పెంచాలి. పిఆర్సీ రిపోర్ట్ ప్రకారము 24,700 టీచర్ పోస్టులు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చింది. ఉపాధ్యాయ సంఘాలు 30,000 అని చెప్పినాయి. అదేవిధంగా మేము ఎంపీలం పార్లమెంట్ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి 20 ప్రైమరీ స్కూళ్ళనే 22,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు. ఎక్కడ ఏ కోణంలో చూసినా 25,000 టీచర్ పోస్టులకు తక్కువ లేవు. ఓ టీచర్ పోస్టులు లెక్కించేటప్పుడు వేగంగా తీసుకోవద్దు. ఎంతమంది ఈ 10 ఏళ్ళు ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎంతమందికి ప్రమోషన్లు వచ్చినాయి, ఎన్ని పోస్టులు క్రియేట్ అయినాయి, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని టీచర్ పోస్టులు లెక్కించాలి. అట్లా లెక్కించకుండా గుడ్డిగా ఏదో ఇన్ని పోస్టులు భర్త చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఏమన్నది ఎన్నికలకు ముందు మేము మెగా డిఎస్ చేస్తామన్నది. మెగా డిఎస్ అంటే 24,000-25,000 టీచర్ పోస్టులు, 11,000 టీచర్ పోస్టులు మెగా డిఎస్సీ కాదు. ప్రతి స్కూల్లో టీచర్లు ఉండాలి, అప్పుడే విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. పక్క రాష్ట్రాలు చూడండి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అక్కడ ఇంగ్లీష్ మీడియం పెట్టి ప్రతి సబ్జెక్టు టీచర్ పెట్టారు. మన దగ్గర 19 పాఠశాలలు అర్థమైనవి టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఆర్ట్స్, క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్లు పోస్టులు భర్తీ చేస్తున్నారు. నామమాత్రంగా 100-200 ఇస్తే సరిపోదు. మొత్తం టీచర్ పోస్టులు అన్ని కేటగిరీ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. గురుకుల టీచర్ పోస్టుల్లో చాలా అన్యాయం జరుగుతుంది. గురుకుల పాఠశాల టీచర్ రిక్రూట్మెంట్లో 3,000 పోస్టులు బ్యాక్లాగ్ మిగులుతాయా? ఏమైనా సిగ్గు ఉందా? ఒక్కొక్కడు 2 ఏళ్ళు మేము ఉద్యమాలు చేస్తే గురుకుల టీచర్ పోస్టులు వచ్చినాయి. ఇప్పుడు వాటిని భర్తీ చేయకుండా మళ్ళీ నోటిఫికేషన్ ఇద్దాం, మళ్ళీ ఎందుకు చేస్తాం నోటిఫికేషన్? వీళ్ళు స్టాండర్డ్ టీచరు. ఇప్పుడు రాష్ట్రంలో అందరికీ 70-80 మార్కులు వచ్చినాయి. వాళ్ళు అందరూ హైయెస్ట్ ర్యాంక్ స్టాండర్డ్ ఉన్న టీచర్లు వాళ్ళు. కాబట్టి ఈ రిలింక్విష్ పద్ధతి పాటించి వెయిటింగ్లో ఉన్న వాళ్ళందరికీ మెరిట్ మీద ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు జరిపినటువంటి ఆప్షన్ పద్ధతి లోపల రిలింక్విష్ పద్ధతి పెట్టి అందరి ఒక్క పోస్టు బ్యాక్లాగ్ మిగలకుండా ఎట్లా భర్తీ చేస్తారు? పోస్టులు డిగ్రీకి అదే, టెస్ట్ జూనియర్ లెక్చరర్కి అదే, పీజీ టీచర్ టీజీ టీచర్లకు అవి ఎట్లా పెడతారు? ఒకటి టెస్ట్ పెట్టాలి అందరికి కలిపి. ఇప్పుడు ఐఏఎస్ ఏం చేస్తారు? ఒకే టెస్ట్ పెట్టి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇట్లా పోస్టులు మార్కుల మీద ఇచ్చేస్తారు. ఇక్కడ అట్లా జరపకుండా వేరు వేరు టెస్టులు జరిపి నిరుద్యోగులను దోపిడీ చేసి ఈ విధంగా పోస్టులు మిగిలిపోయేటట్టు చేశారు. దీన్ని రద్దు చేసి రిలీజియస్ పద్ధతి పెట్టి మొదట డిగ్రీ లెక్చరర్, తర్వాత జూనియర్ లెక్చరర్, తర్వాత పీజీ టీచర్, తర్వాత డిగ్రీ టీచర్ ఇట్లా భర్తీ చేస్తే ఒక్క పోస్టు మిగిలేదు, అందరికీ జాబులు వస్తాయి. 10,000 జాబులు నింపుతాయి. స్కూల్లో స్టాండర్డ్ కూడా పెరుగుతుంది. కాబట్టి విద్యా ప్రమాణాలు వెళ్ళకుండా పోస్టులు మిగిల్చుకుంటే 6 నెలల జీతాలు మిగిలిపోతాయి అనే కుట్ర దీని అంటున్నది. కాబట్టి వెంటనే ఈ సిస్టమ్ను మార్చాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. అదేవిధంగా గ్రూప్ 2లో 1,500 పోస్టులు ఉంటే 563 భర్తీ చేస్తుంది. వెంటనే గ్రూప్ 1 పోస్టులో అన్నిటిని లెక్కించి, ఎందుకంటే 23 కొత్త జిల్లాలు వచ్చాయి, 125 మండలాలు వచ్చాయి, 125 డిఎస్సీ ఆఫీసులు వచ్చాయి, ఇంకా అనేక కొత్త ఆఫీసులు వచ్చాయి. ఈ కొత్త జిల్లాలకు పోస్టులు మందులు చేయలేదు ప్రభుత్వం. పాత పోస్టులతోటి అడ్జస్ట్ చేస్తుంది. కొత్త పోస్టులు క్రియేట్ చేసి మందులు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. వెంటనే ఆ దిశగా చర్య తీసుకోవాలి. ఇంకా అదనంగా ఇప్పుడు ఇవి 563తో పాటు 900 ఎక్స్ట్రా వస్తాయి, వాటిని భర్తీ చేయాలి. గ్రూప్ 2లో 2,000 పైగా పోస్టులు ఉన్నాయి, వాటిని కూడా భర్తీ చేయాలి.
కొత్త పోస్టులకు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్త జిల్లాలు, కొత్త మండలాల వల్ల కొత్త పోస్టులు క్రియేట్ చేయాలి. ఆఫీసులు 23 జిల్లాలో 40 డిపార్ట్మెంట్ ఉన్నాయి, వాటి అన్నింటికి పోస్టులు క్రియేట్ చేయి. ఇప్పుడు మేము నిరుద్యోగ సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరినీ కలిపి కూర్చున్నా పెట్టి చర్చలు జరపాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. గ్రూప్ 3లో 3,000 వరకు ఉన్నాయి, గ్రూప్ 4లో 24,000 వరకు ఉన్నాయి. అదేవిధంగా అన్ని కేటగిరీ పోస్టులను పెంచి భర్తీ చేస్తేనే మీ ఎన్నికల వాగ్దానం ప్రకారం 2 లక్షలు. ఎట్లా వస్తాయి 2 లక్షలు? టీచర్ పోస్టులు ఎంచుకుంటారా, గ్రూప్ 1 ఎంచుకుంటారా, గ్రూప్ 2 ఎంచుకుంటారా, ఎవరితో నింపుతూ? ఫస్ట్ మా గవర్నమెంట్ పాఠశాలల యొక్క స్టాండర్డ్ పెంచాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. దేని పశ్చిమలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. రోజు ఇందిరా పరికరం ధర్నా జరుపుతుంది 1,000 మంది చెప్పి కనిపిస్తారు కదా ప్రభుత్వానికి. ఏటి జిల్లా సమస్యలను ఆలోచించరా. ఎన్నికలప్పుడు నిరుద్యోగులు నియోజకవర్గాల్లో కాలు తీసుకొని ఇల్లుకి తిరిగారు, ఖర్చు పెట్టుకున్నారు. ఒక అభ్యర్థి 40,000 ఖర్చు పెట్టుకున్నారు. ఇట్లా ఒక అభ్యర్థి బండు పెట్టి కాలు పెట్టి 30,000-40,000 ఖర్చు పెట్టుకొని ఈ పార్టీని గెలిపించారు. ఈరోజు వాళ్ళని మర్చిపోయి వాళ్ళ డిమాండ్ 60 మీర్చి పట్టించుకోకపోతే మీకు అంతకంటే ఎక్కువ ఘోరం అవమానం దొరుకుతుంది, ఘోర పరాజయం పాలవుతారని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం టీచర్లు, గురుకుల టీచర్లు, చెట్టు, ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు ఇవన్నిటి మీద ఒక సమావేశం ఏర్పాటు చేసి పరిష్కరించాలి. నేను పశ్చిమలో మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటానని హెచ్చరిస్తాను.